హాయ్ అండి, వెల్కమ్ టు మీ వంటిల్లే ఆ రెస్టారెంట్. మేము ఫర్దర్గా పోస్ట్ చేయబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద రావడం గురించి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈరోజు మనం పచ్చి నెత్తళ్ళతో ఒక మంచి ఇగురుని ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. ఈ నెత్తళ్ళ తినటం వల్ల మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుందని బాలింతలకు కూడా దీన్ని పెడుతుంటారు. సో అలాంటి చేపలతో మనం తినేటట్టుగా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మార్కెట్ నుంచి క్లీన్ చేసి తీసుకొచ్చిన 500 గ్రాముల చేపల్ని తీసుకోవాలి. మనం ఎంత క్లీన్ చేసి తీసుకొచ్చినప్పటికీ ఇంకా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చేపల పైన 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. వీటిని చేత్తో కలుపుకుంటే ముళ్ళులు కుచ్చుకుంటాయి కాబట్టి చూపిస్తున్న విధంగా చేసినట్లయితే ఏ విధమైన ఇబ్బంది ఉండదు. చూడండి, పసుపు ఇలా అన్ని చేపలకి పట్టిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్లో 3 అల్లం ముక్కలు, 7 వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 2 ఇలాచి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 టమాటో, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ కూడా వేసుకుని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక కళాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఇందులో కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యి మంచి సువాసన వస్తున్నప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలను కూడా వేసుకుని ఇవి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఇలా వేగి ఎర్రగా అయిన తర్వాత ఇందులో ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ చక్కగా వేగడం కోసం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చక్కగా వేగిన మసాలా నుంచి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు 1 స్పూన్ కారం, 1½ స్పూన్ల ఉప్పు కూడా వేసుకుని చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు వేసుకున్న కారం, ఉప్పు మరియు మసాలా కూడా మగ్గటం కోసం 1 నిమిషం పాటు మూత పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, మసాలా చక్కగా వేగి ఆయిల్ ఎలా సెపరేట్ అవుతుందో. ఇప్పుడు 1/2 గ్లాస్ నీళ్లు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ నీళ్లు కొంచెం సేపు మరగడం కోసం మూత పెట్టుకొని దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, చక్కగా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకొని ముందుగా పక్కన పెట్టుకున్న చేపల్ని వేసుకుందాం. ఇలా అన్ని చేపల్ని జాగ్రత్తగా వేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి కలిపి మూత పెట్టకుండానే సిమ్లోనే కుక్ చేసుకోవాలి. మనం చేపల్ని ఇప్పుడే వేసాం కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవచ్చు. ఒకవేళ ఉడికిన తర్వాత కనుక గరిట పెట్టి కలిపినట్లయితే ఇవి విరిగిపోతాయన్న విషయం మర్చిపోకండి. ఇలా జాగ్రత్తగా గరిటతో చేపల్ని కలిపి దీన్ని సిమ్లోనే కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయో. మీకు ఒకవేళ నీళ్ళు అవసరం పడతాయి అనుకుంటే మీరు 1/2 గ్లాస్ నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ ఉడికేటప్పుడు అడుగు పట్టకుండా ఉండటం కోసం మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలి. చక్కగా వాటర్ దగ్గరికి అయ్యి చేప ఇలా కంప్లీట్గా ఉడికినట్లయితే మన కర్రీ రెడీ అయినట్లే. చూడండి, చేప ఎంత యమ్మీగా కనిపిస్తుందో, దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇలా ఉడికిన కర్రీని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం. ఈ చేపల్ని తినటం వల్ల ఏం హెల్త్ ఇష్యూస్ ఉండకపోవడంతో పాటు దీంట్లో ముళ్ళు కూడా చిన్నగా ఉండటం వల్ల మనం చిన్నపిల్లలకు కూడా వీటిని పెట్టచ్చు. చక్కగా బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూడండి, ఈ చేపల ఎగురు చూడటానికి ఎంత బాగా కనిపిస్తుందో, టేస్ట్లో కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో ఈ చేపల ఎగురుని ట్రై చేసి చూడండి. మీరు ఇలాంటి ఇంకొన్ని రుచికరమైన వంటల్ని ఎలా తయారు చేయాలో చూడటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.